కీర్తి చేసులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 73 జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। మరి ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తెలవని వారు వంటి లేరు। ఆయన చేసినటువంటి సేవలు ఇలా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి పథంలో నడిపించి ఇయల పావులా వడ్డని గాని లేకపోతే ఈ రోజు ఇంద్రమైళ్ళు గాని అదే విధంగా రుద్ర పెన్షన్లు గాని ఉచిత కరెంటు ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీ చేసినటువంటి గొప్ప నాయకుడు తొలి సంతకం వాటి మీద పెట్టి రద్దు చేసినటువంటి మా గొప్ప నాయకుడు మరి ఎలా ఎన్నో సార్లు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఎవరు దగ్గరకు వచ్చేవారు కూడా కాదు। ఇయాల 104 108 పెట్టి ఇయాల ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా దహోదపడ్డటువంటి మా గొప్ప వ్యక్తి ఇయాల నిజంగా కూడా ఒక పేదవాడు వైద్యం చేసుకోవడానికి తెల్ల కార్డునలకు 2 లక్షల రూపాయలు ఇచ్చి కార్పొరేట్ లెవెల్ లో కూడా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించినటువంటి మా నాయకుడు మరి ఆయన ఇయాల పాపం ఓ రచ్చబండ కార్యక్రమానికి పోతూ ఉంటే మరి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది। మరి ఆయన లోటు ఆయన లేని లోటు మనం ఎవరూ తీర్చలేము। ఇవాళ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వైఎస్ రాజశేఖర రెడ్డి మార్గంలో నడిచి ఆయన ఆశయాలను సాధించాలి। ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఇలా బతుకున్నట్టే ఉంటే ఇవాళ మాకు బీజేపీ గాని టీఆర్ఎస్ ఏమి లేదు। ఇవాళ మేము నేర్పిస్తే వాళ్ళు మా మీద తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇవాళ మా మీదనే అవాకులు చవాకులు చేస్తూ ఉన్నారు। ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది। రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వారి ఆశయాలు ఏదైతే వాళ్ళు చూపెట్టిన మార్గంలో నడిచి కాంగ్రెస్ను బలోపేతం చేసి రాష్ట్రంలో కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ను తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం।